బీజం తుఫాన్ ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, ముంపు ప్రజలకు ఆహారం సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. లోటు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పలు కుటుంబాలను పరామర్శించారు. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరును తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దెబ్బతిన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల మన నెల్లూరు పట్టణంలో కానీ తీర ప్రాంతంలో కానీ హెవీ రైన్స్ కురిసి ఇప్పటికే 30 సెంటీమీటర్లుగా నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనవి. ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది. కార్పొరేషన్ తరఫున ఫుడ్ ప్యాకెట్స్, మంచినీటి వసతి ఏర్పాటు చేస్తున్నాం. ఈ వాటర్ పోయేదానికి కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ జేసీబీలు పెట్టి డ్రైన్స్ తోవడం కానీ, ఎక్కడన్నా అవసరమైతే రోడ్లు కూడా కట్ చేసి ఆ నీళ్లు పోయేదానికి మళ్ళా పైపులు వేసి పూర్తి చేసేదానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. ప్రజలకు మాత్రం ఈ 2-3 రోజులు చాలా ఇబ్బందులు కలిగినాయి. ఈ 2-3 రోజులు అందరూ కూడా ఈ వర్షాన్ని భరించి ఇబ్బందులు పడేందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. రాబోయే 2-3 రోజుల్లో క్లీన్ చేసి అన్నీ తర్వాత ఈ ప్రాంతంలో, గతంలో నేను ఇన్ఛార్జిగా ఉండగా ఈ ప్రాంతాన్ని చాలా వరకు అభివృద్ధి చేశాం. రోడ్లు ఇంకా చాలా వేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా వీలైనంత వరకు దీనికి 1,50,00,000 మళ్ళా అదనంగా వెచ్చించి రోడ్లు వేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా చాలా ప్రాంతాలు విజిట్ చేయాల్సిన అవసరం ఉంది.